टेंथ क्लास मी एग्जाम्स पोस्टपोन अवुताई जून 7th నుంచి జూలై వరకు లేదంటే మరలా నేను ఈ కేసు ఉంది మరలా నేను ఫైట్ చేస్తా మరలా నేను ఉపవాసం ఉంటా ఇది నెల రోజుల్లో తీరదు కనీసం 2 నెలలు 3 నెలలు పడుతుంది గత సంవత్సరమే చెప్పాను నేను చూసుకోండి ఏప్రిల్ లో 2 నెలలు 3 నెలలు చేయమను చేసారా దాగుడు మందులు ఈ రాజకీయ నాయకులే మన రాష్ట్రాన్ని మన దేశాన్ని పాడు చేశారు కొంతమంది బాగా చేశారు చాలా మెచ్చుకుంటున్నాను వారిని అందరిని అంటలేదు నేను రాజకీయ నాయకులు పొలిటికల్ ర్యాలీస్ చేశారు దేశమంతా నేను చాలా బాధతో ఉన్నాను జ్యోతి 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 నాకు ఒకే కొడుకు నా ఒకే కొడుకుతో 5 సంవత్సరాల నుంచి కోడలు అవ్వాలని మీ అందరికీ తెలుసు నా కోడలకు నేను చేర్చుకున్నాను ना अबाई नि का तन तो माटाटे तन एंटे गुंडे करीपेन ना को वरा इन राकूद इंडिया परस्थित बोले अक्डू पंचे मेडिसिन सीईओस कंपनी वेटर्स इंकले लिस्ट अभी रेडी अपड़ वरकू गवर्नमेंट गवर्नमेंट की पन ले स्टोरी वेंटिलेटर ऑपरेट चेले ना पर्मिशन इस्ते चालू नेन चेसुकुंटा इप्पुडु चेसि चूपिस्ता इंटरमीडिएट 10th क्लास परीक्षलु अवुतायि अन्नानु देवुडु विन्नाडु मीडिया उन्नारु केवलं देवुडिकि मीडियाके क्रेडिट प्रार्थिंचिन प्रति ओक्करिकि देवुडु दीविंचुगाक अंते अंदुके नेनु चेप्पानु येसु प्रभुवा वंदनालु चेप्पंडि लेदा मी దేవుడా వందనం చెప్పండి నికేసి కబుల్ చెప్పండి ఇప్పుడు మీరు ఏం చేయాలో చెప్తున్నాను అందరూ ఆలకించండి ఒకటి యానిక్ కబకండి మీ ఇంట్లో ఒకరైనా చనిపోయి ఉంటారు లేదా మీ బంధువుల్లో ఒకరైనా ప్రతి జిల్లాలో మన తెలుగు రాష్ట్రాల 38,000 గ్రామాల్లో కనీసం ఒక కుటుంబంలో ఒకరైనా కరోనా వచ్చి ఉంటుంది మా కుటుంబంలో నలుగురు అక్కడ మీకు కూడా వచ్చి ఉంటుంది మీరు ఏం చేయాలో చెప్తున్నాను ఆలకించండి ముందు పానిక్ కావకండి హార్ట్ అటాక్ చనిపోతారు వాళ్ళు చనిపోయారని మీరు ఆత్మహత్య చేసుకోకండి రెండు దేవుణ్ణి స్మరించుకోండి మూడు ఓపుకున్నవారు ఎవరైనా 1-1 అండి లేకపోతే తెలిసిన వాళ్ళకి టెక్స్ట్ చేయండి వారు 1 వచ్చి పెడతారు నాలుగు గవర్నమెంట్ మిమ్మల్ని రక్షిస్తుందని మీరు ఆధారపడకండి 15 నెలల నుంచి నెత్తి కొట్టుకుంటున్నారు దిశాపట్నం చారిటీ బిల్డింగ్ వాడండి అంటే ఆయన వాడు చారిటీ సిటీ హైదరాబాద్ దగ్గర 1000 బెడ్లు ఉన్నాయంటే ఈయన వాడు ఇప్పుడు బెడ్లు ఉన్నాయా లేవు మందులు ఉన్నాయా లేవు పర్మిషన్ వాళ్ళకు ఉన్నాం వాళ్ళకి కరోనా వస్తే ఏమవ్వదు వాళ్ళకి రెమ్డెసివిర్ ఉంది ఇప్పుడు రెండు లక్షల బ్లాక్లో అమ్ముతున్నారు డూప్లికేట్ నాకు జ్యోతి వాళ్ళ తల్లికే బెడ్ దొరకలేదంటే 7 మందులు వేదాంత సీఈఓతో నేను మాట్లాడాను వేదాంత మ్యాక్స్ సిఈఓ ఏంటి ఒక్క బెడ్ లేదు 3 రోజులు 4 రోజులు 3 రోజులు 3 బెడ్లు కావాలంటే ఒక్కటే నాకే దొరకలేదు బెడ్లు అంటే మన దేశ పరిస్థితి ఎలాగుందో చూడండి దయచేసి మీడియా మిత్రులారా గాడ్ బ్లెస్ యు అందరికీ ఈ కంపస్ ఆ 11 టాబ్లెట్స్ మా ఫేస్‌బుక్ లో పెడతాం మీ ఇంట్లో ఎవరైనా ఉంటే అయి తెచ్చుకోండి అందరూ అయి కూడా తర్వాత దరకో ఇంట్లో పెట్టుకోండి పానిక్ అవ్వకుండా ప్రార్థన చేయండి చనిపోయినోలు నారు గాని మీరు చనిపోకుండా ఉండాలంటే మీరు హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే మీరు పానిక్ అవ్వకండి ఇంకా గవర్నమెంట్ ఏమైనా ఫుడ్ ఇప్పటికైనా పంపగలిగితే గ్రామ గ్రామాలకి ఫుడ్ పెట్టండి నా ఫాలోవర్స్ అందరూ గత సంవత్సరం ఎలా చేశారో ప్రతి ఊర్లో మీరున్నారు ప్రతి ఊర్లో నా ఫాలోవర్స్ ఉన్నారు దయచేసి ఫుడ్ ఉండి పెట్టండి మాత్రలు ఉంటే తీసి ఇవ్వండి మీ బంధువులందరికీ ఈ ఫేస్బుక్ పెట్టి రిజిస్టర్ చేసుకోమనండి ఈ మెసేజ్లు ధైర్యమైన మెసేజ్ దేవుడితో కొన్ని మెసేజ్లు పెట్టండి దేవుణ్ణి స్మరించండి ఇతరులకు హెల్ప్ చేయండి మీరందరూ ఇప్పుడు సోల్జర్స్ మీరే ఆర్మీ ఈరోజే నేను దేశానికి ఇన్ఛార్జ్ ఉంటే ఐఏఎస్ ఐపిఎస్ ఆర్మీ జనరల్స్
నెల రోజుల్లో ఈ కరోనా లేకుండా రెండు నెలలు లేకుండా చేయగలరు. అందుకనే సుప్రీంకోర్టుకి వెళ్ళాం. ప్రైమ్ మినిస్టర్తో పాటు నన్ను ఒక చీఫ్ అడ్వైజర్గా కోఆర్డినేటర్గా వేయండి, చేసి చూపిస్తా. 40 దేశాల నుంచి ఆక్సిజన్ మందులు, వెంటిలేటర్స్, వ్యాక్సిన్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒకరిని పెట్టి నేను చేసి చూపిస్తాను. అందుకే సుప్రీంకోర్టుకి వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళకి నా సహాయం వద్దట, నేను వద్దట, ఎవరికో పేరు వచ్చేస్తుందని నేను పేరు తీసుకున్నానో మీడియా అడిగారు. మీరు ఇంత పరీక్షలు ఆపారు కదా ఇంటర్మీడియట్, నేను కాదు ఆపింది, ఒక అబ్బాయి ఆయన పేరు మీకు పెడతాను, వరుణ్ నా ఫీమేల్ పెట్టాడు, ఒక స్టూడెంట్. ఆ స్టూడెంట్ ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యాను. ఆ స్టూడెంటే హీరో, మీరు స్టూడెంట్లే హీరోలు. 10th ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ మీరే హీరోస్, మీ కుటుంబ పేరెంట్సే హీరోస్. ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఒక హీరోగా మీరు మారాలి. మీ కుటుంబాన్ని మీరు కాపాడండి, ఇతరుల్ని మీరు కాపాడండి. మీడియా మిత్రులు ఇంకొక మాట చెప్తున్నాను, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. 29-30 మందిలో ఇద్దరికి వచ్చేసింది, చాలామంది చనిపోతున్నారు. నేను మీతో ఉంటాను, మీరు సాక్రిఫైస్. ఎవరెవరు చనిపోతున్నారో మాకు పెట్టండి, వారికి ఎలాంటి సాయంకాలం మేము చేస్తాం. నేను ఏ విధంగా మెడిసిన్స్ ఇవ్వాలో మీడియా మిత్రులు మీరు మా ఫేస్బుక్లో మెసేజ్ పెట్టండి. ఏదో ఒక విధంగా మీ దగ్గర మెడిసిన్ లేకపోతే మాకు ఉన్న ప్యాక్స్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ఎక్కడ మీరున్నారు మేము మీకు మెడిసిన్ పంపడానికి ఇమీడియట్ ప్రయత్నించాలి. 5 రోజులు వాడండి, వైటమిన్ సి, వైటమిన్ డి, జ్వరం ఉంటే దోలో అవన్నీ ఉన్నాయి, మీరు 5 రోజులు వాడండి. మా సిస్టర్, మా బ్రదర్లా వాళ్ళు వాడారు, శామ్యులు ఉంటారు, వాళ్ళకి వాళ్ళు బాగా అయిపోయారు. నలుగురిలో ఇద్దరికి మళ్ళా నెగిటివ్ టెస్ట్ వచ్చింది 5 రోజులు వాడిన తర్వాత. అంతే, హాస్పిటల్ బెడ్ లేకపోయినా కొంచెం జ్వరం రాకముందు, వాళ్ళకి జ్వరం రాకముందు చిన్న జ్వరం వస్తే ఇది వాడియండి, చిన్న దగ్గు వచ్చినా వాడియండి, చిన్న జలుబు వచ్చినా వాడియండి, తలనొప్పి వచ్చినా వాడియండి. ఈ వైట్మిన్ దీనివల్ల వస్తున్నా, జ్వరం ఉంటే డోలో వాడండి. 5 రోజుల్లో తగ్గిపోద్దు, ప్రభుత్వం ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేస్తాను, అందరు కళ్ళు మూయండి. ఏసుప్రభువా, ఈ ప్రోగ్రాం వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి. కుటుంబంలో ఎవరైతే చనిపోయారో వారు మీరు కుటుంబాన్ని కాపాడు. జ్యోతి కుటుంబంలో జ్యోతి అమ్మమ్మ చనిపోకుండా, జ్యోతి అంకుల్ అదే చనిపోకుండా, ఇంకా జ్యోతి కుటుంబంలో ఇంకా 9 మందిలో ఇంకెవరు చనిపోకుండా వాళ్ళు కాపాడు, మీరే కాపాడు. కరోనా వ్యాధితో బాధపడుతున్న వారందరినీ ప్రభువు ముందు ధైర్యం ఇవ్వండి, మనసుకి శాంతి ఇవ్వండి. నాయన, ఈ గవర్నమెంట్ వారు ఇమ్మీడియట్గా 29 రాష్ట్రాల్లో మెడిసిన్ ఎక్విప్మెంట్ నేను విదేశాల నుంచి డైరెక్ట్గా మేము తెచ్చుకోవడాను. ప్రభు ఇప్పటి వరకు గవర్నమెంట్కి ఇచ్చాం, వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇప్పుడైనా ఈ 2-3 నెలలు మాకు పర్మిషన్ ఇచ్చినట్టు, నేను రాసిన లెటర్ ఈరోజే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు సాగించండి. సుప్రీంకోర్టు మాకు ఇప్పుడు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గోస్వామి గారు చక్కగా మాకు న్యాయం చేశారు, 35 లక్షల మంది స్టూడెంట్ కుటుంబాలకి 1 కోటి 70 ఆ గోస్వామి గారిని దీవించండి. ఎస్ఎస్ ప్రసాద్ గారు జగన్తో మాట్లాడి, మా లాయర్ గారు ఆయన మాట్లాడిన తర్వాత ఆయన పోస్ట్పోన్ చేశారు. జగన్ గారు లాయర్ ఎస్ఎస్ ప్రసాద్ గారిని దీవించండి. రాజకీయ నాయకులు తెలివితేటండి, అనేక మంది వారు కూడా చనిపోతున్నారు, రాజకీయ నాయకులు వారిని కూడా కాపాడండి, అందరినీ కాపాడండి. ప్రభు తప్పు మాది, మా నాయకులే మాకు అన్యాయం చేశారు, మీది కాదు, ఇది చైనా నుంచి వచ్చింది, చాలా డేంజర్ అని నేను చెప్పాను. ప్రభు వినలేదు, నాకు పర్మిషన్ ఇవ్వలేదు. 15 నెలల నుంచి నెత్తి కొట్టుకుంటున్నాను. రాజకీయ నాయకులు క్షమించండి, ఇప్పుడైనా మార్చండి.